తోడేలు కొంగ నీతి కథ ఒక రోజున ఒక తోడేలు గొంతులో ఒక ఎముక అడ్డుపడింది ఎన్ని విధాల ప్రయత్నించినా ఆ ఎముక మాత్రం బయటికి రావటం లేదు ఈ ఎముక ముక్క బయటికి రాకపోతే నేను తిండి లేక మలమలా మాడి చావాల్సి వస్తుంది అనుకుంటూ చెయ్యి నోటి లోనికి బాగా లోతుగా పెట్టి ప్రయత్నం చేసి చూసింది కానీ ఫలితం లేకపోయింది ఎదురుగా ఎదురుగొక కొంగ కనిపించింది కొంగ తన పొడవాటి ముక్కుతో ఆ ఎముకను తీసివేయగలదు దాన్ని ఎట్లాగైనా బ్రతిమిలాలి ఒప్పి చాలి అనుకుంది అది కొంగ దగ్గరక వెళ్ళి కొంగ బావా నా గొంతులో ఒక ఎముక అడ్డుపడింది దాన్ని తీసి పెట్టవా నీకెంతో పుణ్యం ఉంటుంది నీకు ఒక మంచి బహుమతి కూడా ఇస్తాను అంది పోనీలే పాపం ఎంతో బాధపడుతుంది కొంచెం సాయం చేస్తే నష్టమేమీ లేదు అనుకుని కొంగ దాని గొంతులో నుండి ఒక ఎముక బుక్కను ఆ ఎముక బుక్కను మెల్లగా తీసివేసింది బావా నీకు ధన్యవాదాలు ఇప్పుడు నాకు చాలా ఆకలిగా ఉంది పోయి ఏదైనా తిని వస్తాను అంది మరి బహుమతి మాట ఏమిటి అని అడిగింది కొంగ బహుమత నేకా అట్లాంటిది ఏది ఇస్తానని నేను ప్రమాణం చేయలేదు అని చెప్పేసి తోడీలో ఒక్క ఒక్క పారిపోయింది